మనదైవం ప్రేక్షకులకు నమస్కారం. సౌందర్యలహరి శ్లోకాల్లో 76వ శ్లోకంలోకి వచ్చేసాం. ఈ 76వ శ్లోకము సకల జన వశ్యాన్ని కలిగిస్తుంది. వశ్యము అంటే అర్థం ఏమిటంటే అందరిలోనూ మనం పాజిటివ్గా ఉండేటువంటి విషయము మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ సకల జన వశీకరణ అనేది చాలా చోట్ల వచ్చింది. వచ్చిన ప్రతిసారి కూడా దానికి ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి తత్వాన్ని చెప్పుకున్నాం. కనుక అన్ని వేళలా అన్ని చోట్ల అందరి పట్ల కూడా పాజిటివ్గా ఉండగలగడం అనేటువంటిది వశీకరణ అనేటువంటిది. దాంతోపాటు రాజానుకూలం కలుగుతుంది. రాజులకి మన పట్ల అనుకూలత అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా వైరాగ్యం లభిస్తుంది అన్నాడు. వైరాగ్యం లభించడం అంటే అర్థం ఏమిటి అంటే ఏది లేకపోతే మనిషికి విరక్తి వస్తుంది. తినడానికి అన్నం లేదు, కట్టుకోవడానికి మనం కోరుకున్న వస్త్రాలు లేవు, ఏదో మంచి సెల్ ఫోన్ లేదు, లేకపోతే ఇంకేదో కుటుంబంలో కష్టాలు ఉన్నాయి, పిల్లలు పుట్టట్లేదు, ఇవన్నీ ఏం చేస్తాయంటే చెప్పు నాకేం అక్కర్లేదు, ఏ ఇంకా ఎంతగానో అడుగుతాము, నా జీవితం ఇలా ఉండిపోయింది, ఏం అక్కర్లేదు అనేసి ఒక విరక్తి భావంలోకి వెళ్దాం. విరక్తి ఏది లేకపోవడం వల్ల కలుగుతూ ఉంటుంది. వైరాగ్యము అన్నీ ఉన్నప్పుడు కలగాలి. ఆ వైరాగ్యం ఏం చేస్తుంది, అన్నీ ఎదురుకుండానే ఉంటాయి కానీ దేని మీదకి మనసు వెళ్ళదు. ఇది తింటేనేనా, ఇది ప్రపంచంలో ఒక వస్తువే, నేను ప్రపంచంలో ఒక వస్తువునే, ఒకదాని వల్ల నేను పోషింపబడేటువంటి స్థితి నుంచి నేను బయటికి రావాలి. ఆ పోషింపబడవలసింది తల్లిదండ్రుల వల్ల, వారిద్దరిని నేను ముందు పొందాలి అనేటువంటి కాంక్ష నీలో పెరగడమే వైరాగ్య స్థితి. అటువంటి వైరాగ్యం ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల చక్కగా కలుగుతుంది. కనుక ప్రయత్నించండి, చాలామందికి అవసరం ఈ రోజుల్లో. ఇది ఎన్నాళ్ళు చదవాలి అంటే 10 రోజుల పాటు రోజుకి 1000 మార్లు కనుక చదివితే ఆ వైరాగ్య స్థితి వచ్చేస్తుంది. ఇది చదివినన్నాళ్ళు కూడా పెట్టవలసినటువంటి నైవేద్యం కొబ్బరికాయ చక్క కొట్టి నీళ్ళని విడిగా చిప్పల్ని విడిగా చక్క ముక్కలు వేరు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. దాంతోపాటు పళ్ళు దద్దోజనం ఈ 3 పదార్థాలని కూడా అమ్మవారికి చక్క నివేదన చేయాలి. శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే హరక్రోధ జ్వాల వలిభిరవలీన వపుష గభీరేతే నాభి సరసీకృత సంగో మనసిజహ సముత్తస్థౌ తస్మాద్ అచలతనయే ధూమలతిక జనస్తాం జానీతే జనని తమ రోమావళి రితి. ఇది శ్లోకం. అమ్మవారి వక్షస్థలాలు దాటిన తర్వాత ముందే చెప్తున్నాను, ఇది స్త్రీత్వాన్ని వర్ణించేటువంటి శ్లోకాలు కాదు, అమ్మతనాన్ని వర్ణించుకునేటువంటి అద్భుతమైనటువంటి గుళికలు. వీటి వల్ల మనం వృద్ధి చెందాలే తప్ప పతనం చెందకూడదు. మానసికంగా శారీరకంగా ఎటువంటి దోషభూయిష్టమైనటువంటి ఆలోచనలు కానీ కార్యాచరణలు కానీ ఈ శ్లోకాలు చదివి మానసికంగా కూడా భావించద్దు అని చెప్తున్నారు. శారీరకంగా అసలు ఎటువంటి తప్పులు చేయడానికి అవకాశం లేదు. కనుక జాగ్రత్తగా ఆలోచించుకుని ఆ తల్లిని ఎదురకుండా పెట్టుకుని ఓ చిన్నపిల్లవాడు కనుక ఆ తల్లి పాలిస్తూ ఉంటుంది, ఆ చేత్తో అమ్మ మంగళసూత్రాలు పట్టుకుంటూ ఉంటాడు, ఇంకో వక్షస్థలాన్ని పట్టుకుంటూ ఉంటాడు, అమ్మ బొజ్జను నిమురుతూ ఉంటాడు, అందులో వాడికి ఎక్కడా వికారం లేదు. తల్లి తన దగ్గర ఉందని ఆ స్పర్శను అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి స్పర్శని కనుక మనం అనుభవించగలిగితే ఈ శ్లోకాలు చదివి దానివల్ల మనం వృద్ధి చెందుతాం, ఆధ్యాత్మికంగా ఆత్మోన్నతి వైపుకు ప్రయాణం చేస్తాం. కనుక ప్రతి వాళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ శ్లోకాలు జాగ్రత్తగా చదువుకోవాలి తప్ప వికార భావన మనసులోకి రావడానికి అవకాశం లేదు. అమ్మవారికి స్తనాలు చక్కగా ఉన్నాయట. ఆ రెండింటి కింద ఏమవుతుంది, ఒక వెంట్రుకలన్నీ కూడా రోమాలన్నీ కూడా చక్కగా ఒక దాంతో ఒకటి పాయ వేసినట్లుగా అక్కడి నుంచి ఉండి కింద నాభిస్థానం దాకా ఉన్నాయట. ఆ నాభిస్థానం దాకా ఉన్నటువంటి ఆ రోమావళి రీతి ఏదైతే ఉందో అది ఆ నాభిస్థానం దగ్గరకు వచ్చినప్పటికల్లా ఆగిపోయిందట. అయిపోయి ఆ నాభి ఎలా ఉందిట, చక్క లోతుగా చాలా దృఢంగా కనపడుతుందట. ఇటువంటి వర్ణన ఎందుకు చేశారు శంకరాచార్య వారు అంటే, అమ్మ నీ యొక్క వక్ష సంపద ఎలాంటిది అంటే మాకు జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి ఫలాలు అవి. ప్రతి మనిషి జీవితంలో దేనికోసం కష్టపడతాడు అంటే ఫలశ్రుతి కోసం. శృతిని ఎందుకు చదవాలి, వేదాన్ని ఎందుకు అభ్యసించాలి అంటే ఫలాన్ని పొందడం కోసం. అసలు వేదాన్ని నువ్వు చదవడమే నీకు ఫలం, అది అసలైనటువంటి విషయం. ఆ విషయాన్ని వదిలేసి చదివితే నాకేమొస్తుంది, అది చదివితే నాకేమొస్తుంది అంటాం. అలా ఈ జగత్తులో అమ్మని పొందడమే మా అదృష్టం. మళ్ళీ అమ్మని పొందిన తర్వాత ఇంకా నిన్ను పట్టుకుంటే ఏమొస్తున్నాయి, బోల్డ్ వస్తున్నాయి, సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, నక్షత్రాలు వచ్చాయి, జగత్తు వచ్చింది, నాతో పాటు సమాజం వచ్చింది, నాకు బంధువులు వచ్చారు, బాంధవ్యాలు వచ్చాయి, మా మొత్తం కర్మలు పెరుగుతూ ఉన్నాయి, కర్మలు తొలగిపోయావు తొలుగుతూ ఉన్నాయి, ఇన్ని ఇచ్చావు నాకు తల్లి నువ్వు. అటువంటి నిన్ను ఇప్పుడు ఏం అవుతుంది, ఆ వక్ష సంపద నుంచి కిందకు వచ్చేటప్పటికల్లా నాభిస్థానం ఎలా ఉంది అంటే ఒక అద్భుతమైనటువంటి వృక్షం ఉంది, ఒక పెద్ద మామిడికాయ చెట్టు ఉంది అనుకోండి, మామిడి చెట్టు, ఆ చెట్టుకి పెద్ద ఇది చేస్తారు కింద ఉండేటువంటి ఆ లోతు ప్రకారంగా ఎంత నిడివితో ఆ గోయి తవ్వితే ఆ మామిడి చెట్టుకు చక్క ఎన్ని నీళ్లు పోస్తే ఆ నీళ్లు అందులో ఉండి ఆ ఇందులో మడిగా కడతారు,
పాదు అంటారు. ఆ పాదులో నీళ్లు పోస్తే ఆ చెట్టు ఎంత బాగా ఎదుగుతుందో దాని చేస్తారు. అదే కొబ్బరి చెట్టు ఉందనుకోండి, దానికి పెద్దగా పాదక్కల్లా, కొన్ని నీళ్లు చాలా ఎక్కువ నీళ్లు పోయకూడదు కొబ్బరి చెట్టుకి. అలా చెట్టు యొక్క విషయాన్ని బట్టి, విత్తును బట్టి దానికి పాదు చక్కగా పెద్దగా చేసి ఆ చెట్టు నిలబడడానికి, అది ఎదగడానికి, అది చక్కగా సస్యశ్యామలంగా వృద్ధి చెందడానికి కావాల్సినటువంటి పాదును ఏర్పాటు చేసి అందులో చక్కగా ఎంత నీళ్లు పోస్తే ఆ చెట్టుకు కావాల్సినటువంటి స్థితి దానికి కలుగుతుందో చూస్తుంటారు. అలా అమ్మాయి నాభిస్థానము బిడ్డకి తల్లికి ఉండేటువంటి ఒక కనెక్టివిటీ, అది నా మనస్సు నీ నాభితో ఇక్కడ లింక్ అయి ఉంటుంది. అందుకని పిల్లవాడికి ఏ కష్టం వచ్చినా ఏ ఆనందం వచ్చినా తల్లికి ఒక సిక్స్త్ సెన్స్ లాగా తెలుస్తుంటుంది. అది నాభి బంధం, అది బొడ్డు దగ్గర ఉండేటువంటి ఆ పేగు బంధం అని చెప్తూ ఉంటారు. ఆ పేగు బంధం ద్వారా మనిషి కొడుకు యొక్క మానసిక స్థితిగతులు తల్లికి తెలిసిపోతూ ఉంటాయి. ఏనన్నా, ఏంటి మనసులో ఏమైనా కష్టపడుతున్నావు అని ఊరికే తల్లి అడుగుతూ ఉంటుంది. ఏమ్మా నీకెలా తెలుసు అంటాడు, లేకపోతే ఏం లేదులే అమ్మా అంటాడు. ఆ తల్లిని తెలుసుకున్నవాడైతే ఏమీ మాట్లాడు, నవ్వి ఊరుకుంటాడు, ఆవిడ ఆశీర్వచనం వాడిని బాగు చేసేస్తూ ఉంటుంది. అలా ఈ పాదు దగ్గర నుంచి పైన ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వృక్షంలా ఈ నూగారు ప్రాంతం అంతా కూడా, రోమావళిగా ఉన్నటువంటి ఆ నూగారు ప్రాంతం అంతా కూడా ఉంటే, అటువంటి అద్భుతమైనటువంటి చెట్టుకి వీసినటువంటి రెండు ఫలాల్లాగా నీ వృక్ష సంపద నాకు కనపడుతుందమ్మా. ఆ రెండు ఫలాలు ఏమిటి? జ్ఞాన వైరాగ్యాలు. ఈ జ్ఞాన వైరాగ్యాలు అనేటువంటి ఫలాన్ని నాకు ఇవ్వడం కోసం నన్ను బిడ్డగా కని నాకు ఇంత జగత్తునిచ్చి ఈ జగత్తులో ఒక సాధనా మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ మార్గంలో నడవడానికి కావలసినటువంటి సంపదను నాకు సౌందర్యలహరి శ్లోకాల రూపంలో ఇచ్చి కూర్చోపెట్టి చదివించి దాని ద్వారా నువ్వేమిస్తున్నావు? జ్ఞానాన్ని ఇస్తున్నావు, దాంతోపాటు వైరాగ్యాన్ని ఇస్తున్నావు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇంకే తల్లి ఏ కొడుకు ఇవ్వగలదు, ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఇవ్వగలవు అని ఆ తల్లిని ప్రస్తుతించడం. ఆ ప్రస్తుతించేటువంటి క్రమంలో ఆ తల్లి యొక్క అవయవ భాగాలన్నింటినీ కూడా ఒక అద్భుతమైనటువంటి శాఖాస్వరూపంగా, ఒక అద్భుతమైనటువంటి వృక్ష సంపదగా చెప్పి దానివల్ల నేను నిలబడ్డాను అని గొప్పగా చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అదే బుద్ధితో మనందరం కూడా అటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. స్త్రీత్వాన్ని చూడకూడదు ఎక్కడా కూడా. స్త్రీత్వంలో ఉన్నటువంటిది ఆ మాతృస్వభావమే. ఆ మాతృని, మాతృమూర్తి యొక్క దర్శనాన్ని ప్రతి స్త్రీలో చేయగలిగినటువంటి వాడు శంకరాచార్యుల వారుగా మారిపోతాడు. ప్రతి హైందవ సాంప్రదాయాన్ని పాటించేటువంటి భారతదేశంలో ప్రతివారు ఒక శంకరాచార్యుల వారుగా మారాలని కోరుకోవాలి. అటువంటి శంకరాచార్యులు పెరిగిన కొద్దీ మన దేశంలో రకరకాల స్త్రీలను బాధపడేటువంటి విషయాలన్నీ కూడా సమసిపోయి స్త్రీలందరూ కూడా మళ్ళీ దేవతల్లా పూజింపబడేటువంటి రోజులు మళ్ళీ రావాలనేటువంటి విషయాన్ని చక్కగా కోరుకుంటూ అటువంటి సంకల్పాన్ని చేస్తూ వచ్చే ఎపిసోడ్లో మరో శ్లోకంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.